రైట్ ఇదే అంశంపైన మనము దీనికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బాధితులు ఎవరైతే ఉంటారో వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం హలో బ్రదర్ నేను వీడియోలో ఉన్నాను లైవ్లో ఉన్నాను చెప్పండి ఇప్పుడు మీకు 46 జియో వల్ల మీకు కలిగే నష్టం ఏంటి ప్రభుత్వం మీరు ఎన్నిసార్లు ప్రభుత్వం ముందు పెట్టినా తీసుకురావట్లేదు దీనిపైన ఒక చిన్న వాయిస్ ఇవ్వండి బ్రదర్ అయితే గత ప్రభుత్వాన్ని 10 ఏళ్ల కాలంలో చూసినట్లయితే 2016 లో అయితేనేమి 2018 అయితే రెండు నోటిఫికేషన్ వచ్చింది 2022 లో కూడా నోటిఫికేషన్ వచ్చింది అయితే 2022 లో ఏందంటే జీవో 46 అనేది కొత్తగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం తీయడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే గ్రామీణ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ఏంటంటే వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోకుండా ఇక్కడ ఉద్యోగాలు రాకుండా స్థానికులకు ఉద్యోగాలు వచ్చేటట్టు ఒక జీవోని అయితే తీసుకురావడం జరిగింది దీని వల్ల మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ లో ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాలు వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు హైదరాబాద్ లో ఉండేది ఏంటంటే స్పెసిఫిక్ గా మన ఆంధ్రులు మాత్రం ఉంటారు ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈ హైదరాబాద్ లోనే 40 లక్షల మందికి పైగా ఆంధ్రులు ఉన్నారు ఈ ఉద్యోగాలను ఏంటంటే ఈ ఆంధ్రులు కొల్లగొట్టుకోబోతున్నారు మాకు ఇది కాదు మాకు ఇంత ముందు ఈ 2016-18 లో ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా మాకు ఈ నోటిఫికేషన్ ఇవ్వండి ఎందుకు ఈ కొత్తగా 46 ఇచ్చి మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారని అభ్యర్థులము 8 నెలలుగా ఇది రద్దు చేయాలని 8 నెలల సార్లు రోడ్ల మీద తిరుగుతుంటే ఆ రోజు ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి అయితేనేమి మన బట్టి విక్రమార్గ అయితేనేమి వీళ్ళందరినీ చాలా సార్లు కలవడం జరిగింది కలిసి రేవంత్ రెడ్డికి కూడా చాలా సార్లు చెప్పినాం అన్నా మా పరిస్థితి ఇది ఉన్నది జీవో 46 వల్ల మాకు అన్యాయం జరుగుతుంది మా ఉద్యోగాలు పోతున్నాయి 130 మార్కులు వచ్చినా 125 మార్కులు వచ్చినా గానీ ఒక ఎస్టీకి బీసీకి ఉద్యోగం రావడం లేదు మాకు ఈ జీవోని రద్దు చేయండి అంటే ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేయాలి దీని వల్ల జీవో 46 వల్ల నిరుద్యోగులకు ఈ అభ్యర్థులకు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇబ్బందులు పడుతున్నారు 9 రకాలుగా ఉన్నాయి కానిస్టేబుల్ ఉద్యోగాలు 9 రకాలుగా ఉన్నాయి కానిస్టేబుల్ పోస్టులు ఈ 2-3 పోస్టులకు మాత్రమే ఎందుకు స్పెసిఫిక్ 5-10 పోస్టులకు మాత్రమే ఎందుకు మీరు ఈ జీవో 46 చేస్తారు దీన్ని రద్దు చేయాలని ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షాలను ఉన్నప్పుడు అన్నాడు బట్టి విక్రమార్క అసెంబ్లీలో అయితేనేమి ఆ రోజు ఈ 46 ద్వారా గ్రామీణ ఉన్న నిరుద్యోగులకు ఇబ్బంది కలుగుతున్నది దీన్ని రద్దు చేయాలని ఆయన అన్నాడు ఈ రోజు మనం చూసినట్లయితే మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆ రోజు ఈ దుర్మార్గపు చర్య ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మడి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని తక్షణమే వెనుకకు తీసుకోవాలని చెప్పారు ఆ రోజు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీరు చెప్పారు కదా దీన్ని రద్దు చేయాలి అని ఇప్పుడు మిమ్మల్ని మాకు న్యాయం చేస్తారని ఆ రోజు నమ్మి ఈ గ్రామీణ ఉన్న ప్రాంతాలలో అందరం కలిసి మిమ్మల్ని గెలిపించుకున్నాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం రేవంత్ రెడ్డికి సిగ్గు ఏమైనా ఉంటే విద్యార్థుల మీద అవగాహన ఉంటే విద్యా వ్యవస్థల మీద ఏమైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా ఈ 46 రద్దు చేయాలి రేవంత్ రెడ్డి నువ్వు ఆ రోజు చెప్పినావు కదా మీ విద్యార్థుల పక్షాన ఉంటాం మీకు న్యాయం చేస్తాను ఇదేనా మాకు న్యాయం చేసేది 46 ద్వారా ఇంత ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు నీకు చెప్పుకున్నాం ఎందుకు ఈ రోజు ఎందుకు 46 రద్దు చేస్తలేడు అంటే ఇక్కడ ఆంధ్రాలో చూసినట్లయితే 40 లక్షల మంది ఆంధ్రులు ఉన్నారు వాళ్ళ ఓట్లు కావాలి ఎలక్షన్ టైం వచ్చింది ఇప్పుడు జీవో 46 రద్దు చేస్తే ఆంధ్రులకు ఉద్యోగాలనే రావు వాళ్ళకు రాకపోతే మొన్న మల్కాజ్గిరిలో ఆంధ్రుల ఓట్లతో గెలిచినాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా ఇదే ఆంధ్రుల ఓట్లతో గెలవాలన్న దుర్మార్గపు చర్యతోటి ఈ తెలంగాణలో ఉన్న ఆత్మగౌరవాన్ని చంపి వాళ్ళకి ఇప్పుడు జీవో 46 ని అట్నే కంటిన్యూ చేస్తున్నారు సరే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తప్పు పని చేసింది గద్దె దించడం తప్పు చేసింది గద్దె దించినాం కదా ఇప్పుడు నిన్న గద్దె ఎక్కించింది ఎందుకు మాకు న్యాయం చేస్తావనే కదా అయితే నువ్వు ఏదో మన చంద్రబాబు నాయుడికి తొత్తుగా ఉండాలి చేయాలనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబుని దృష్టిలో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నువ్వు ఈ 46 ని కంటిన్యూ చేస్తున్నావు ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒకటే ఆలోచన ఉన్నది ఈ టీడీపీని కాంగ్రెస్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ని టీడీపీ చేసి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయాలని దుర్మార్గపు చర్య చేస్తుంది ఎంతో మంది బలిదానం చేసుకోరు రేవంత్ రెడ్డి నీకు తెలియదా ఆ రోజు నీకు ఎలా తెలుస్తుంది నువ్వు ఉద్యమాలలో ఉన్నావా ఉద్యమాలలో ఉండి ఉద్యమాన్ని నడిస్తే తెలుస్తుండే ఆ రోజు మేము ఎంతో మంది అన్నలు అక్కలు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది ఈ తెలంగాణ ఇప్పుడు చూసినట్లయితే మళ్ళీ రేవంత్ రెడ్డి ములికి నాన్ ములికి ఉద్యమానికి తెరలేపుతున్నాడని అర్థమవుతున్నది ఈ ఉన్న 30-40 లక్షల ఆంధ్రుల ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నాడు ఇంకా ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ చూస్తేనైతేనేమి 503 పోస్టులకి అది పరిమితం చేసింది ఈ ఉద్యోగాలను పెంచాలి అని 563 పోస్టులు వేసినాం అది కాదు ఇంకా 200 పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ క్వాలిఫైడ్ అయిన టెస్ట్ తెలుగులో కూడా నిర్వహించాలి గ్రూప్ 2 788 వేసినావు కదా 788 ఎట్లేస్తావు 2000కు పైగా ఉన్నాయి 2000 ఉద్యోగాలు వేయాలి నువ్వు ఏం చెప్పినావు డిసెంబర్ వరకే మేము 2 లక్షల ఉద్యోగాలనే భర్తీ చేస్తున్నాం నువ్వు ఇవే పోస్టులనే భర్తీ చేయలేకపోతున్నావు ఇవే పెంచలేకపోతున్నావు ఒక చిన్న అంశం ఆల్రెడీ 25,000 పోస్టులు ఇచ్చినట్టుగా నియమక పత్రాలు ఇచ్చినట్ట వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బ్రదర్
అవి ఇచ్చినాయి కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినాయి కాదు, ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఉద్యోగాలని వాళ్ళు చేసిన నోటిఫికేషన్లని ముందుకు సాగిస్తున్నారు తప్ప కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ వేయలే. ఏదో నత్తనడకన 5,000 10,000 పోస్టులు వేసింది. ఈ 2 లక్షల ఉద్యోగాలు అన్నాయి అని చెప్పి 10,000 ఉద్యోగాలు పరిమితం చేస్తే కాదు కదా. ఇంకేంటి విద్యాశాఖ మంత్రి లేడు, ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఉంటే మా సమస్యలు ప్రతి ఒక్కటే అర్థమవుతుండే. విద్యాశాఖ మంత్రి లేడు, ఈ ఉద్యోగాలు అనేవి నత్తనడకన జరుగుతున్న తప్ప ఇంతవరకు ఏది వేయలే. డిఎస్సీ ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 21,000 నుంచి 25,000 దాకా డిఎస్సీలు ఉన్నాయి, డిఎస్సీలు ఖచ్చితంగా 25,000 వేయాలి, ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం నాడుతున్న డ్రామా అన్నాడుగా. ఈ రోజు మరి నువ్వు సీఎం అయిన నీకు తెలియదు వాళ్ళ గురించి, 11,000 ఎందుకు పరిమితం చేసినావు, 25,000 వేయాలి కదా. అంటే ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా డిఎస్సీలలో నాన్ లోకల్ కేటగిరీలో జిల్లాల వైజ్ గా స్టేట్ ఓపెన్ కింద అవకాశం వేయాలి, కానీ అలా ఇవ్వకుండా ఏ స్టేట్ కా స్టేటే అప్లై చేసుకోవాలని కూడా ఈ ప్రభుత్వం చెప్తుంది. ఎందుకు విద్యార్థుల మీద ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారు, ఎందుకు మీరు విద్యార్థులని ఇంత మభ్యపెట్టే విషయాలు చేస్తున్నారు? మిమ్మల్ని గెలిపించడానికి మేము ఊరూర తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పినాం, అమ్మ మనకు ఈ ప్రభుత్వం మారితే మనకు న్యాయం జరుగుతుంది అన్నాం. ఏం న్యాయం జరిగింది మాకు ఇంతవరకు? టిఎస్ఎల్పి చైర్మన్ శ్రీనివాసరావు చూసినట్లయితే ఒక ఆంధ్ర ఆయన ఆంధ్రోళ్ళకి ఆలోచించడం కోసమే ఈ G46 అనేది మాత్రం తెచ్చిండు. ఆయన ఆంధ్రకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అది మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఒక మొండి చేయ చూపిస్తుంది అంటారా, ఏం చెప్తారు బ్రదర్ ఫైనల్ గా? కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ కొత్తగా వేసింది ఏం లేదు, బిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన బిఆర్ఎస్ నోటిఫికేషన్ వేసిన దాన్ని ముందుకు నడిపిస్తున్నారు తప్ప, ఏదో ఉచిత బస్సులు ఉచిత కరెంట్ అంటున్నారు తప్ప విద్యార్థులకు ఉచితంగా ఇచ్చేది ఏం లేదు. ఇంకా 6 గ్యారంటీలు అన్నాడు, 5 గ్యారంటీ విద్యార్థుల కార్డు 5 లక్షల రూపాయలు అన్నాడు. ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి, ఎక్కడ పోయింది? సిగ్గు శరం ఉండాలని ఏమన్నా ఆ రోజు చెప్పినావు కదా, వాళ్ళు మభ్య పెట్టి మా ఓట్లు వేయించుకొని ఈ రోజు నువ్వు గద్దె ఎక్కినావు కదా, దీనికోసమేనా మిమ్మల్ని గద్దె ఎక్కించింది, దీనికోసమేనా నిన్ను గెలిపించింది? నీకు బుద్ధి ఏమన్నా ఉంటే, విద్యార్థుల మీద అవగాహన ఏమన్నా ఉంటే తక్షణమే నీ పోస్టులను పెంచాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి, లేకపోతే నిన్ను ఎట్లా గద్దెని అయితే ఎక్కించినావు అదే విధంగా నేను గద్దెని విద్యార్థుల పక్షాన తెలియజేస్తున్నావు రేంద్రీ, ఖబర్దార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ మీ ఆవేదన వ్యక్తపరిచినందుకు.